హాయ్ ఫ్రెండ్స్, కాజల్ అగర్వాల్ ఈమె సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరిపించిపోయే అభిమానులున్నారు. అందంలో, నటనలో కుందనపు బొమ్మ అయినటువంటి కాజల్ అగర్వాల్ నటనకు ఎవరు సాటిరారు. ఇటీవల ఉన్నటువంటి హీరోయిన్లలో వేగంగా ప్రతి ఒక్క స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్న భామ కాజల్. అయితే తెలుగులోని ప్రముఖ హీరోలతో అనగా ప్రభాస్, రవితేజ, రామ్ చరణ్, మహేష్ వారందరి సరసన కాజల్ నటించింది. అయితే మనం ఈ వీడియోలో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మొత్తం పాన్ ఇండియన్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నటువంటి కొద్దిమంది సౌత్ యాక్ట్రెస్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. 50కి పైగా సినిమాల్లో నటించినటువంటి కాజల్ అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీలోని పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, రవితేజ, సూర్య, ఎన్టీఆర్ మొదలైన అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా పనిచేసింది. తన అందచందాలతో ఫ్యాన్స్ కి ఉర్రూతలు ఊగించే కాజల్ 1985 జూన్ 19న పంజాబ్లో ఎంట్రీప్యూనర్ వినయ్ అగర్వాల్, సుమా అగర్వాల్ అనే దంపతులకు జన్మించింది. అయితే వీరి కుటుంబం పంజాబ్లో కాకుండా ముంబైలో స్థిరపడింది. మనలో చాలా మంది కాజల్ అగర్వాల్ తన కెరియర్ ని టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి స్టార్ట్ చేసిందని భావిస్తారు. కానీ నిజానికి కాజల్ తన కెరియర్ ని బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలుపెట్టింది. కాజల్ మొట్టమొదటిగా ఐశ్వర్య రాయ్ మరియు వివేక్ ఒబిరాయ్ కలిసి నటించిన మూవీ క్యూన్ హోగయానా, కానీ ఆమెకు అక్కడ తగిన గుర్తింపు రాలేదు. దాంతో కాజల్ సౌత్ ఇండస్ట్రీలో ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే 2007లో కాజల్ అగర్వాల్ తన మొదటి తెలుగు సినిమా అయినటువంటి లక్ష్మీ కళ్యాణంలో నటించింది. ఈ సినిమా మంచి హిట్ కొట్టినప్పటికీ కాజల్కి మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. కానీ 2009లో విడుదలైనటువంటి మగధీర సినిమాతో కాజల్ అగర్వాల్ రేంజ్ ఆకాశాన్ని అంటుకుంది. ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి నిర్మించినటువంటి ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషనల్. ఈ సినిమా తర్వాత కాజల్ పేరు తెలియని వారే లేరు. ఇకపోతే మగధీర తర్వాత కాజల్ రామ్ పోతినేనితో కలిసి గణేష్ సినిమాలో నటించింది. ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే వీరిద్దరి మధ్య ఓ బంధం ఏర్పడింది, అదే ప్రేమ. అయితే అప్పట్లో వీరి ప్రేమ ఓ చర్చనీయ అంశంగా మారింది. కాజల్ రామ్ పోతినేనితో ప్రేమించడమే కాకుండా కొన్నాళ్ళు తనతో లివింగ్ రిలేషన్షిప్ లో కూడా కలిసి ఉంది. కానీ కొన్నాళ్ల పాటు లివింగ్ రిలేషన్షిప్లో కలిసున్నాక వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి. దాంతో వీరిద్దరూ విడిపోయారు. దీని తర్వాత 2011వ సంవత్సరంలో ప్రభాస్తో కలిసి మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో నటిస్తున్నప్పుడు మరోసారి కాజల్ అగర్వాల్ పేరు ప్రభాస్తో జతపడింది. ఎందుకంటే వీరిద్దరూ షూటింగ్ తర్వాత కలిసి స్పోర్ట్స్ ఆడేందుకు వెళ్ళేవారు మరియు తరచూ కలుస్తూ ఉండేవారు. దాంతో వీళ్లపై ఎన్నో రూమర్స్ పుట్టుకొచ్చాయి. కానీ కాజల్ మీడియా ముందుకు వచ్చి తాము కేవలం మంచి స్నేహితులు మాత్రమే అని స్పష్టం చేసింది. అయితే 2011 నాటికి కాజల్ అగర్వాల్ తన అద్భుతమైన నటన నైపుణ్యముతో తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాప్ యాక్ట్రెస్లలో ఒకరిగా తన పేరు నమోదు చేసుకుంది. అప్పట్లో ప్రతి ఒక్క డైరెక్టర్ తన సినిమాలో కాజల్ను హీరోయిన్గా తీసుకోవాలని భావించేవారు. కావున 2011 నుండి 2015 మధ్య కాలంలో కాజల్ అగర్వాల్ ఒకేసారి 12కు పైగా సినిమాల్లో నటించేది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అప్పట్లో కాజల్ అగర్వాల్కి ఎంత క్రేజ్ ఉండేదో. కాజల్ అగర్వాల్ తన కెరియర్లో డార్లింగ్, ఆర్య 2, బృందావనం, టెంపర్, తుపాకీ, బిజినెస్ మ్యాన్, మారీ 2, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, నేనే రాజు, నేనే మంత్రి వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో కూడా సింగం, స్పెషల్ చేబీస్ వంటి సినిమాల్లో నటించి ఓ మంచి యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక కాజల్ అగర్వాల్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఈమె తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి గౌతమ్ కిచ్లేతో 30 అక్టోబర్ 2020న అంగరంగ వైభవంగా వీళ్ళ పెళ్లి జరిగింది. మరియు ఏప్రిల్ 19, 2022న కాజల్ అగర్వాల్ ఓ మగబిడ్డని కూడా జన్మనిచ్చింది. కాజల్ అగర్వాల్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను ఇస్తూ ఉంటుంది. ఇక కాజల్ అగర్వాల్ ఆస్తుల విషయానికి వస్తే సుమారు 80 కోట్ల వరకు ఉంటాయి. మరియు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కాజల్ అగర్వాల్ కు ఒక సిస్టర్ కూడా ఉంది, తనే నిషా అగర్వాల్. ఈవిడ కూడా తెలుగులో సోలో, ఏమైంది ఇవాళ, సుకుమారుడు వంటి సినిమాల్లో నటించింది. కానీ కాజల్ అంత క్రేజ్ ను మాత్రం సంపాదించుకోలేకపోయింది. అయితే ఫ్రెండ్స్, తన అందంతో, అభినయంతో ఓ దశాబ్ద కాలం పాటు మన అందరినీ అలరించినటువంటి కాజల్ అగర్వాల్ గారి గురించి విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేసి మాకు తెలపండి. మరియు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. సో ఇక్కడ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకసారి చెక్ చేసి చూడండి, అది మీకు తప్పకుండా నచ్చుతుంది.